హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పాతకాలపు వంట కరకరలాడే దిబ్బరొట్టిని ఎప్పటిలాగా బియ్యపు రవ్వ లేదా ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా జొన్నరవ్వతో చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు. దిబ్బరొట్టెని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకొని రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడని నీళ్లు పోసుకొని సుమారుగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. జొన్న ఇడ్లీ రవ్వ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. మినపప్పుని మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేట్లయితే రవ్వని 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వని కూడా 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మార్కెట్లో దొరికే రవ్వకి బదులుగా జొన్నల్ని మిల్లులో రవ్వలాగా ఆడించుకొని ఆ రవ్వను కూడా వాడుకోవచ్చండి. 6 గంటలు నానిన తర్వాత మినపప్పుని మరొకసారి కడిగి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ కొంచెం కొంచెంగా చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఇంకా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ వాటర్ వేసుకోవడం వల్ల పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడెక్కకుండా చక్కగా పొంగుతుందండి. ఇలా పిండిని గట్టిగా ఇంకా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఇదే విధంగా ఐస్ వాటర్ వేసుకుంటూ గట్టిగా గ్రైండ్ చేసుకోండి. 6 గంటలు నానిన తర్వాత ఈ జొన్నరవ్వలో ఉండే నీళ్ళను కూడా గట్టిగా పిండి వేసుకొని మినపప్పు పిండిలో వేసుకోవాలి. జొన్నరవ్వలో నీళ్లు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలండి. నీళ్లు ఉంటే పిండి లూజ్ అయిపోయి దిబ్బరొట్ట సరిగా రాదు. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా పులియబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పులిసి ఉంటుందండి, ఇలా పొంగి ఉంటుంది. ఒకసారి ఈ పిండిని కలిపి రుచి సరిపడినంత ఉప్పు ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా ఉప్పు జీలకర్ర వేయకుండా ఈ పిండిని 2-3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. దిబ్బరొట్ట తయారీ విధానం చూద్దాం. దిబ్బరొట్టను తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే కడాయి కానీ దోశ ప్యానం కానీ బాగా వేడి చేసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే పిండిని వేసుకోవాలి. సరిపడినంత పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని దిబ్బరొట్టని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. బాండిల్కి అన్ని వైపులా మంట తగిలేలాగా బాండిల్ని జరుపుకుంటూ అంచులమ్మటి ఇలా ఎర్రగా కాలే వరకు కాలనివ్వాలి. ఇలా దిబ్బరొట్ట మొత్తాన్ని కూడా వేడి తగిలేలాగా బాండిల్ని జరుపుకుంటూ అంచుల వెంట ఎర్రగా అయ్యే వరకు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని మరో 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. కరకరలాడుతూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నరవ్వతో దిబ్బరొట్ట రెడీ అండి. ఇదే విధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఏదైనా రోటి పచ్చడితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.